హలో నమస్తే వినయ్ గారు, మీరు ఏం చెప్తారు? ఒక ప్రాంక్స్టర్ గా ఇప్పుడు చూస్తున్నారు కదా, అంటే ఇలాంటి వీడియోస్ జరగడం అనేది తప్పు అనేది ఒక వర్షన్ ఉంది, దీంతో 2 డేస్ నుంచి ఇష్యూ నడుస్తుంది, ఏం చెప్తారు మీరు ఒక ప్రాంక్స్టర్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ప్రాంక్స్టర్ అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ తీస్తూనే ఉంటాను. నేను ప్రాంక్స్ తీయను, కొన్ని సోషల్ ఎక్స్పెరిమెంట్ అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ ఇస్తాను, ఈవెన్ బోల్డ్ కూడా తీస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి తనకి నచ్చలేనప్పుడు, కళ్యాణి మేడం కి నచ్చలేనప్పుడు తనకు ఫోన్ చేసి అన్నా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోతుండే. దాట్ ఈస్ సింపుల్ థింగ్ అండి. నా వీడియోస్ కూడా కొన్ని నచ్చకుంటే సబ్స్క్రైబర్స్ వెళ్ళేసి నాకు ఫోన్ చేసి చెప్తారు, లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి పలానా వీడియో నచ్చలే అంటే పోలీస్ వాళ్ళు కాల్ చేస్తారు, పలానా వీడియో నచ్చలే అంటే నేను డిలీట్ చేసేస్తాను. సింపుల్ థింగ్. కానీ ఇంటి దాకా వెళ్ళేసి పెద్ద రచ్చ చేసేసి, ఇంత చిన్న స్మాల్ ఇష్యూ అండి, ఎందుకు ఇంతగానం పెద్ద చేస్తున్నాక అర్థమైతే, చిన్న చిన్న ఇష్యూస్ ని ఎందుకు పెద్ద చేస్తున్నాక అర్థమైతలేదు మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నచ్చినప్పుడు ఇట్లా నచ్చలేరా నైనా, దీనికి ఏమైనా ఏమైనా చెయ్యండి, ఈ వీడియో నచ్చకున్నప్పుడు తీసేసండి అంటే మేము ముందుకు రెస్పాండ్ అవ్వము, ముందుకు తీయము, మీ వీడియో తీసేసాం కదా, సింపుల్ కదా, దాన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారు? పోయిన వేరే న్యూస్ ఛానల్ లో కూడా అంటే మన విశ్వసేన్ అన్నారు ఆ వీడియో నచ్చలేదు, దాన్ని ఎందుకంత పబ్లిసిటీ చేస్తున్నారు? సింపుల్ థింగ్, నచ్చకున్నప్పుడు నచ్చలే అని చెప్పేసి అంటే అయిపోతుంది, లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చూసుకుంటారు, అయిపోతుంది కదా. మ్యామ్, యూట్యూబర్స్ మాకు బతుకుతీరు యూట్యూబే అండి, దీని తప్ప మాకు ఏం తెలియదు. ఓకేనా, ఇప్పుడు ఫిలిం స్టార్స్ అంటే వాళ్ళ కోట్ల కోట్ల బడ్జెట్ ఉంటుంది, మా బడ్జెట్ ఎంత మేడం? 2,000-3,000 బడ్జెట్ ఉంటుంది అంతే. ఒక ఎడిటర్ కి ఒక కెమెరామ్యాన్ కి ఇచ్చుకోవాలి, మేము చేసుకోవాలి. మాకు వచ్చే రెవెన్యూ పైన 15 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ బతుకుతారు, ఈవెన్ మా ఫ్యామిలీ బతుకుతారు, రైట్? ఇక్కడ ఏంటంటే, తను చేసిన వీడియోస్ నచ్చలేదేమో, నచ్చినప్పుడు ఒక కాల్ అనే చేసి ఒక పోలీస్ కంప్లైంట్ అని ఇస్తే అయిపోతుంది కదా, బయట దాకా తీసుకొని వచ్చి బట్టలు తిప్పేసి కొట్టుడంతా. ఇప్పుడు తనకి జరిగిందండి, రేపు దినము వేరే యూట్యూబర్ కి జరుగుతుంది, అంటే యూట్యూబర్ పైన ఎందుకు పడుతున్నాడు అని చెప్పేసి అంటున్నాను. దేర్ లాట్ ఆఫ్ వల్గారిటీ, వేరే దానికి చాలా వల్గారిటీ ఉన్నది. ఈ చిన్న చిన్న దానికి పెట్టేసి మా పైన కొడితే మాకు మీకు ఏమొస్తుంది? సింపుల్ థింగ్. చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, ఈ చిన్న ఇష్యూ నచ్చకున్నప్పుడు నచ్చలే అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది, దానికి ఇంత పెద్ద రెచ్చ చేసి న్యూస్ ఛానల్లో పెట్టి పదే పదే అదే వేసుకుంటూ పోతుంటే, అంటే మేము ఇక చేయొద్దు ఆ వీడియోస్? ఓకే, మీకు నచ్చలేదు కదా, మేము కూల్ గా వేరే టైప్ ఆఫ్ కంటెంట్ చేసుకుంటాము, దానికంటే పెద్ద చేసేది అవసరం లేదు కదా, నచ్చలేనప్పుడు మేము వీడియోస్ డిలీట్ చేస్తాం కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, మీకు బడ్జెట్ ఉండదు, మూవీస్ లో లాగా అంత సపోర్ట్ ఉండదు, మీ తోచిన కంటెంట్ మీరు చేస్తారు, కానీ అంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఇలాంటి వీడియోస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది. మ్యామ్, ప్రాంక్ అనేది ఒకసారి మీరు చూడండి మ్యామ్, ప్రాంక్ అంటే ఏంది? పబ్లిక్ తోటి ప్రాంక్ చేస్తాం మేము, రైట్? ఫస్ట్ థింగ్, ప్రాంక్ అంటే సింపుల్ థింగ్ నేను చెప్తాను. ఒక ఫన్నీ వీడియో ఏంటంటే, పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసి ఒక ప్రాంక్ జరిగినాక, బ్రదర్ మీతో ఒక ప్రాంక్ జరిగింది, ఇది యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా పెట్టొద్దా అని చెప్పేసి పర్మిషన్ ఇస్తాం, వాళ్ళని పర్మిషన్ అడుగుతాం. ప్రాంక్ జరిగినాక వాళ్ళు ఏమని చెప్తారు, ఓకే పెట్టండి అంటే మేము యూట్యూబ్ లో పెడతాం, పెట్టకు అంటే అసలు యూట్యూబ్ లో పెట్టాం. మన్ థింగ్ మేడం, ఒకవేళ మేము ప్రాంక్ చేసినాము అరే పబ్లిక్ వాళ్ళు చెప్పాలి కదా, నాతోటి న్యూస్ ఎంత జరిగింది రబ్బాయి, నా రోడ్ పైన ఎందుకు చేస్తాం, పబ్లిక్ చెప్పాలి కదా. అరే పబ్లిక్ ఏం ప్రాబ్లం లేనప్పుడు మీకు ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి నేను అడుగుతున్నా. సింపుల్ థింగ్ కదా, మేము అంత పబ్లిక్ న్యూసెస్ చేస్తున్నప్పుడు మేడం, వన్ థింగ్, అరే చెప్తాను మా దగ్గర బడ్జెట్ లేదు, ఫిలిం యాక్టర్స్ ఏం చేస్తారు, కోట్లు కోట్లు ఇచ్చేసి రోడ్ మొత్తం తీసుకుంటారు, ఒక 1 అవర్ కి 2 అవర్స్ కి షూటింగ్, మా చిన్న బడ్జెట్, మేమేం పెద్ద ఇష్యూ చేస్తలేం కదా, మా వల్ల ట్రాఫిక్ సాగిపోయినాయి, మా వల్ల పబ్లిక్ ఏమైనా న్యూసెన్స్ జరిగిందా, మా వల్ల పబ్లిక్ లో న్యూసెన్స్ జరిగిందంటే చెప్పండి, మేము ఆపిస్తాం. సింపుల్ థింగ్. పబ్లిక్ ఇంతవరకు రియాక్ట్ కాలేదు, ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు వచ్చి రియాక్ట్ అయితే, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు రియాక్ట్ అయితే.